ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి ధనవంతుడు కావడానికి పాటించవలసిన అన్ని లక్షణాలను పేర్కొన్నాడు ఆచార్య చాణక్య ప్రకారం ధనవంతుడు కావాలంటే ఏ లక్షణాలు ఉండాలి కష్టపడే తత్వం చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే అతను కష్టపడి పనిచేసే మార్గాన్ని అనుసరించాలి ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండదు కష్టపడి పనిచేసేవాడు పేదవాడైనా అది తాత్కాలికమే ఎందుకంటే అలాంటివారికి లక్ష్మీదేవి ప్రత్యేక కృపను ప్రసాదిస్తుంది నిజాయితీ ధనవంతులుగా ఉండాలంటే కష్టపడి పనిచేయడమే కాకుండా నిజాయితీ కూడా అవసరమని గుర్తుంచుకోండి పని పట్ల నిజాయితీ ఉన్న వ్యక్తి తన పనిలో ఎప్పుడూ వైఫల్యాన్ని అనుభవించడు చిత్తశుద్ధితో చేసే ఏ పని అయినా మనిషిని విజయపదంలో నడిపిస్తుందనడంలో సందేహంలేదు బాధ్యత తన భుజాలపై బాధ్యత ఉన్న వ్యక్తి తన అన్ని కార్యకలాపాలలో ఖచ్చితంగా విజయం సాధించి పురోగతి దిశగా పయనిస్తాడు సరైన సమయంలో తన బాధ్యతలను నెరవేర్చే వ్యక్తి ఎప్పటికీ పేదవాడు కాలేడు అనుకోని సందర్భాల్లో అలాంటి వ్యక్తులు పేదరికాన్ని ఎదుర్కొనవలసి వచ్చినా వారు దానిని ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణ సహనం ధనవంతుడు కావాలనుకునే వ్యక్తి క్రమశిక్షణ సహనం కలిగి ఉండాలి ధనవంతుడు కావడానికి ఇది చాలా ముఖ్యమైన అంశం తన జీవితంలో ఎదురయ్యే చెడు సమయాలను ఓపికగా ఎదుర్కొనేవాడు తన పేదరికాన్ని కూడా ఓపికగా ఎదుర్కొంటాడు మంచి ప్రవర్తన ధనవంతుడు కావాలంటే మంచి ప్రవర్తనను అలవర్చుకోవడం చాలా ముఖ్యం మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి సమాజంలో గౌరవం పొందడం ద్వారా ఉన్నత స్థానాన్ని పొందుతాడు ఇది అతని విజయానికి కూడా తోడ్పడుతుంది అలాంటివారు కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రవర్తనలోనూ వాటిని ఆచరిస్తారు ఇతరులను కష్టపెట్టకుండా మృదువుగా మాట్లాడే వ్యక్తి కూడా ధనవంతుడు అవుతాడనడంలో సందేహం లేదని చాణక్యుడు స్పష్టంచేశాడు లక్ష్యంపైనే దృష్టి ఒక వ్యక్తి విజయం సాధించాలంటే ఆ వ్యక్తి వెనుక ఒక గురువు ఉండాలి అతని ముందు ఒక లక్ష్యం ఉండాలి అప్పుడే విజయం సాధిస్తాడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధన కోసం కష్టపడి పనిచేస్తే మనం లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలుగుతాడు